ఉన్నారు. లక్ష్మీనారాయణ గారు, గుడ్ ఈవినింగ్ అండి. నమస్కారం అండి. సార్ నమస్తే. సార్, ఏంటంటే ఇప్పుడు నారాయణ గారి అరెస్ట్ తర్వాత అనేక అంశాలు చర్చకు వస్తున్నాయి. ఒకటి, మొదటి దాదాపు ఒక 15 రోజుల నుంచి కూడా 10th క్లాస్ ఎగ్జామ్స్ ప్రారంభమైనప్పటి నుంచి 27వ తారీఖు నుంచి కూడా క్వశ్చన్ పేపర్స్ లీక్ అవుతున్నాయి అని చెప్పి అంటా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆ లీక్కు సంబంధించి అనేక అరెస్టులు చేశారు. ఆ తర్వాత వాళ్ళు ఇచ్చిన ఆధారాలకి అనుగుణంగా మేము నారాయణ అరెస్ట్ చేశాము. పూర్తిగా అక్కడ మాస్ కాపీయింగ్ జరుగుతోంది. ఇప్పుడు కాదు, ఇప్పటివరకు కూడా జరిగిందంతా కూడా మాస్ కాపీయింగ్ అని స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే ప్రకటించింది. ఏంటి దీన్ని ఎలా తీసుకోవచ్చు అంటారు? యాక్చువల్గా పరీక్షలు అన్నవి చాలా ముఖ్యమైన అంశాలు మన విద్యార్థుల జీవితాల్లో చూస్తే. 10వ తరగతి పరీక్షలు, తర్వాత ఇంటర్మీడియట్ పరీక్షలు అన్నవి ఒక విద్యార్థి యొక్క జీవితంలో విశిష్టమైన మనుపులు తీసుకొచ్చే 2 అంశాలు. ఎందుకంటే 10వ తరగతి పరీక్షల్లో వచ్చిన మార్కుల ద్వారా ఇంటర్మీడియట్ లో వాళ్ళు ఏ బ్రాంచ్ కు ఏ గ్రూప్ కు వెళ్తారన్నది డిసైడ్ అవుతుంది. ఆ తర్వాత 12th లో వచ్చే మార్క్స్ ను బట్టి వాళ్ళు డిగ్రీ కానీ తర్వాత ఇంజనీరింగ్ వీటిలలో వాటికి వేరుగా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ ఉన్నా కూడా 12వ తరగతి ఎగ్జామినేషన్స్ కూడా ఒక బోర్డ్ లెవెల్లో జరిగే ఈ 2 ఎగ్జామినేషన్స్. కాబట్టి ఈ 2 పరీక్షలను పారదర్శకంగా నిర్వహించడం, తర్వాత ఎవరైతే విద్యార్థులు చక్కగా చదువుకొని వాళ్ళు ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరి కోసం ప్రోత్సహించేటట్లు ఎక్కడ కూడా కాపీయింగ్ జరగకూడదు అన్నది మన ప్రభుత్వాలు చేసిన చట్టాలు. ఎందుకంటే 1997వ సంవత్సరంలో ఏపీ పబ్లిక్ ఎగ్జామినేషన్ ప్రివెన్షన్ ఆఫ్ మాల్ ప్రాక్టీసెస్ యాక్ట్ అని ఒకటి తీసుకురావడం జరిగింది 1997. అంటే ఎవరు కూడా ఈ విధంగా కాపీయింగ్ చేయించడము, తర్వాత పేపర్ లీకేజ్ చేయించడము ఇలాంటి వాటికి పాల్పడితే వాట్ల మీద అవి నేరాలని చెప్పి వాటికి సంబంధించిన నేరాలకు శిక్షలు విధించే విధంగా ఈ చట్టాన్ని కూడా చేయడం జరిగింది. కానీ చాలా చోట్ల చూస్తే జరుగుతుంది ఏంటంటే అనేక చోట్ల ప్రశ్న పత్రాలు లీక్ అవ్వడం. లీక్ అవ్వడం అంటే 2 విధానాలు, పరీక్షకు ముందు లీక్ అవ్వడము, పరీక్ష పేపర్లు ఓపెన్ చేసిన తర్వాత వాటిని లీక్ చేయడం. ఈ 2 విధానాలు ఉంటాయి. అంటే మేము యాక్చువల్గా 10th క్లాస్ చదివేటప్పుడు, మేము చదివేటప్పుడు 1980వ సంవత్సరంలో కూడా హిందీ పేపర్ లీక్ అయిందని చెప్పేసి ఆ రోజు ఉదయం పేపర్లలో ఆ మొత్తం క్వశ్చన్ పేపరే వచ్చేసింది. అంటే ఇది పరీక్ష ప్రారంభించడానికి ముందు లీక్ అయిన పేపర్. అప్పుడు వారు ఏం చేశారంటే ఇమీడియట్ గా కొత్త పేపర్ను ఇష్యూ చేసి ఆ విధంగా పరీక్షలు జరిపారు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే ప్రశ్న పత్రాలు సాధారణంగా పోలీస్ స్టేషన్ లో ఉంచుతారు. పోలీస్ స్టేషన్ లో ఉన్న ప్రశ్న పత్రాలు ఎగ్జామినేషన్ సెంటర్ కు తీసుకొచ్చి అక్కడ ఇన్ఛార్జ్ వీళ్ళు ఉన్నప్పుడు వాళ్ళందరూ కలిసి దీన్ని ఓపెన్ చేస్తారు. ఆ తర్వాత పిల్లలకు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. కానీ ఇప్పుడు జరిగిన విషయం ఏంటంటే నేను పేపర్ల ద్వారా తెలుసుకున్న విషయం, ఈ ప్రశ్న పత్రాలు ఈ విధంగా డిస్ట్రిబ్యూషన్ చేసిన తర్వాత వాటిని ఫోటోకాపీ తీసి అంటే ఫోటోగ్రాఫ్ తీసి వాట్సాప్ ద్వారా దీన్ని సర్క్యులేట్ చేశారు అనేక గ్రూప్స్ లో. చిత్తూరు జిల్లాలో ముఖ్యంగా 27వ తారీఖున జరిగిన ఐ థింక్ తెలుగు పేపర్ లీక్ అయిందని చెప్పేసి అక్కడ చేయడం జరిగింది. ఆ సందర్భంగా ఒక అఫెన్స్ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది అక్కడ చిత్తూరులో డిస్ట్రిక్ట్ లో 27న ఒక అఫెన్స్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ లో భాగంగా అనేక మందిని ప్రశ్నించారు. ఆ ప్రశ్నించిన తర్వాత నారాయణ విద్యా సంస్థల అధిపతి అయిన శ్రీ నారాయణ గారు కూడా ఇందులో ఉన్నారు అని చెప్పేసి నిన్న అరెస్ట్ చేయడానికి చిత్తూరు పోలీసులు హైదరాబాద్ కు రావడం, ఆయన్ను అరెస్ట్ చేయడం, అరెస్ట్ చేసి చిత్తూరులో ఆయన్ను మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టడం, మెజిస్ట్రేట్ వాళ్ళ దగ్గర ఉన్న సాక్ష్యాధారాలు చూసి ఆయనకు బెయిల్ ఇవ్వడం జరిగిందన్నది నేను మాధ్యమాల ద్వారా తెలుసుకున్న ఇన్ఫర్మేషన్. కానీ అంటే లక్ష్మీనారాయణ గారు, ఒకటి ఇటు ప్రతిపక్ష పార్టీ కానీ లేదా నారాయణ కుటుంబ సభ్యులు కానీ వీళ్ళందరూ కూడా ఇది పూర్తిగా ప్రభుత్వం ఒక కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఆయన అరెస్ట్ చేస్తోంది. ఆయన విద్యా సంస్థలకి ఆయన అసలు ఈ మధ్యకాలంలో ఆయన దూరంగా ఉంటున్నారు. ఆయన ఏదో రాజకీయాల్లోనో తన పనిలో తాను ఉన్నారు. ఆయన కుటుంబ సభ్యులు విద్యా సంస్థలను మేనేజ్ చేస్తున్నారు. దాంతోపాటు వచ్చిన ప్రభుత్వమే ప్రకటించిన దాని ప్రకారం లోపలున్న ప్రభుత్వ ఉపాధ్యాయులు ఫోటోలు తీసి బయటకు పంపించారు. అక్కడి నుంచి అది ఇంకో కళాశాలకు వెళ్ళి, ఆ కళాశాల వైస్ ప్రిన్సిపల్ నుంచి ఇంకో కళాశాలకు వెళ్ళి, అక్కడి నుంచి నారాయణ కాలేజ్కి సంబంధించిన వైస్ ప్రిన్సిపల్కి చేరింది. అంటే ఈ మధ్యలో ఇంతమంది అరెస్ట్ ఉంది, దాదాపు 45 మంది దాకా కూడా ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో అసలు అంటే ఆ మధ్యలో ఇవన్నీ జరిగినప్పుడు ఇటు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, నారాయణ సంస్థల ఉద్యోగులు ఉన్నారు, ఇంకో కాలేజీలకు సంబంధించిన ఉద్యోగులు ఉన్నారు ప్రభుత్వం చెప్తున్న దాని ప్రకారం. అలాంటి సందర్భంలో ఒక కళాశాల ఉద్యోగులు ఉన్నప్పుడు ఆ అధినేతని అరెస్ట్ చేయడం ఎంతవరకు సబబు? ఇటు ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారు కదా, అప్పుడు ప్రభుత్వ పెద్దలను అరెస్ట్ చేయాలా అని అనేది ఇప్పుడు చర్చ నడుస్తోంది లక్ష్మీనారాయణ గారు.
ఖచ్చితంగా అండి, ఎవరైతే ఇన్వాల్వ్ అవుతారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇది విద్యార్థుల భవిష్యత్తుతోనూ, తర్వాత విద్యార్థులకు పరీక్షల మీద ఉన్న నమ్మకాన్ని కూడా వమ్ము చేసే ప్రయత్నాలు ఎవరు చేసినా కూడా వారందరి మీద చర్యలు తీసుకోవాలి, దెర్ ఇస్ నో డౌట్. కానీ చర్యలు తీసుకుంటున్నప్పుడు సదరు వ్యక్తి ఆ ప్రాసెస్ లో నిజంగా ఉన్నాడా లేదా అన్నది కూడా వెరిఫై చేయడం పోలీసుల యొక్క కర్తవ్యం. అధికారం ఉంది కదా అని అరెస్ట్ చేయడం ఒకటి, యాక్చువల్గా చట్ట ప్రకారం మనం ఏదైనా ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు ఆ ఇన్వెస్టిగేషన్ లో జరిగిన అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాల ద్వారా ఆ ఎవిడెన్స్ ఏదైనా సాక్ష్యాలు ఏవైతే సేకరించాయో అవన్నీ కూడా ఒక వ్యక్తి చేశారు అన్న ఒక నిర్ధారణకు వచ్చినప్పుడు ఆ విధమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఎందుకంటే మనిషి ఎవరైనా పర్వాలేదు, ఏ స్థాయిలో ఉన్న వ్యక్తి అయినా పర్వాలేదు, చట్టం ప్రకారం చట్టానికి ముందు అందరూ సమానులే అన్నది మనం నేర్చుకుంటున్న విధానం. కానీ ఎక్కడా కూడా ఈ విధంగా రాజకీయ కారణాల కోసం ఒక వ్యక్తిని ఆ విధంగా పాయింట్అవుట్ చేసి సాక్ష్యాధారాలు లేకుండా కూడా ఆ వ్యక్తిని అరెస్ట్ చేయడం అనేది ఎప్పుడూ జరగకూడదు. అది ఏ స్థాయిలో ఉన్న వ్యక్తి అయినా సర్వసాధారణమైన వ్యక్తికి కూడా ఇదే వర్తిస్తుంది. అందుకనే 2009 మన క్రిమినల్ లా అమెండ్మెంట్ యాక్ట్ తెచ్చి మన కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్, దీన్నే సిఆర్పిసి అంటాం, దీనిలో మార్పులు తీసుకురావడం జరిగింది. అంతకుముందు ఎలాగుంది అంటే కాగ్నిజబుల్ అఫెన్స్, ఎవరైనా చేసినా వారిని అరెస్ట్ చేసే అధికారం పోలీసులకు ఉంది. ఆ తర్వాత 2009 చట్టంలో అనేక మార్పులు చేర్చారు. అందులో ఏం చేశారంటే 7 శిక్ష ఉన్న నేరాలు కొన్ని, 7 కన్నా పైన శిక్షలు ఉన్న నేరాలు అని 2 దాంట్లో డివైడ్ చేయడం జరిగింది. 7 వరకు శిక్ష ఉన్న అఫెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాట్లలో పోలీసులు అరెస్ట్ చేసేటప్పుడు చాలా అనేక సూచనలు, అనేక ప్రొసీజర్లు, అనేక విధి విధానాలు పాటించాలన్నది చెప్పారు. అందులో ప్రధానంగా పోలీసులు అరెస్ట్ చేయాలి అనే నిర్ణయానికి వచ్చిన తర్వాత వాళ్ళు ఈ ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ అంటే ఈ కింద నేను ఇప్పుడు చెప్పబోయే విషయాలను కన్సిడర్ చేయాలి. మొదటిది, ఆ వ్యక్తి ఇంకొక నేరం చేయకుండా అతన్ని అరెస్ట్ చేయవచ్చు. ఆ వ్యక్తికి సరి అయిన ఇన్వెస్టిగేట్ చేయడానికి కూడా ఆ వ్యక్తిని అరెస్ట్ చేయవచ్చు. ఆ వ్యక్తి సాక్ష్యాధారాలు తారుమారు చేస్తాడు అన్న ఏదైనా మీ దగ్గర సాక్ష్యం ఉన్నప్పుడు, ఆ వ్యక్తి సాక్షుల మీద ప్రభావం చూపించే అవకాశం ఉందని మన దగ్గర సాక్ష్యం ఉన్నప్పుడు అరెస్ట్ చేస్తే తప్ప ఆ వ్యక్తిని కోర్టులో మనం ఉంచలేము అని, ఈ విధంగా ఈ 5 ఏవైతే ఉన్నాయో ఈ 5 ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మన దగ్గర ఏదైనా సాక్ష్యం దొరికినప్పుడే ఆ వ్యక్తిని అరెస్ట్ చేయవచ్చు అన్నది 2009 చట్టంలో తీసుకొచ్చిన మార్పు. ఎందుకంటే నా దగ్గర అధికారం ఉంది కదా అని ఎవరిని పడితే వాళ్ళని అరెస్ట్ చేసే అధికారం పోలీసులకు లేదు. చేసే ప్రతి విషయం కూడా వాళ్ళు రికార్డ్ చేయాలి. నేను ఎందుకు ఈ వ్యక్తిని అరెస్ట్ చేయదలుచుకుంటున్నాను అన్నదానికి కంప్లీట్ రీజనింగ్ ఇచ్చి అరెస్ట్ చేసిన వ్యక్తిని మెజిస్ట్రేట్ ముందు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా 7 తక్కువ పనిష్మెంట్ ఏదైతే ఉందో, 7 వరకు పనిష్మెంట్ ఏదైతే ఉందో, అటువంటి అఫెన్సెస్ లో అరెస్ట్ చేయకూడదు అని నిర్ణయించుకుంటే అరెస్ట్ కూడా ఎందుకు చేయకూడదు అన్నది కూడా వివరాలు చేయాలి. అంటే క్లియర్ గా చెప్తానంటే 7 వరకు ఉన్న పనిష్మెంట్ ఉన్న సెక్షన్స్ లో అరెస్ట్ చేయాలంటే నేను చెప్పినట్టు ఈ 5 మీ దగ్గర సమాధానాలు ఉంటే అప్పుడు అతన్ని అరెస్ట్ చేయవచ్చు. ఒకవేళ ఈ అఫెన్స్ లో ఆయన అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు అన్నది ఉంటే ఈ 2 కూడా మీరు పోలీస్ కేస్ డైరీస్ లో నమోదు చేయాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత ఒక చెక్ లిస్ట్ అన్నది తయారు చేయడం కూడా చాలా అవసరం. అంటే 7 లోపు నేరాలు ఉన్న వ్యక్తిని, నేరాలు చేసిన వ్యక్తి అని మనం ఏదైతే ఎఫ్ఐఆర్ లో మెన్షన్ చేస్తున్నామో ఆ ఎఫ్ఐఆర్ లో ఆ నేరాలకు సంబంధించిన విషయాలలో ఈ 5 మీ దగ్గర ఏం సాక్ష్యాధారాలు ఉన్నాయి అని చెప్పడం మనం తయారు చేసి ఒక చెక్ లిస్ట్, ఆ చెక్ లిస్ట్ కూడా కోర్టుకు సమర్పించాల్సిన అవసరం ఉంది. అందువల్ల అర్నేష్ కుమార్ అని 2014 ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది సుప్రీంకోర్టు, అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్. అందులో సుప్రీంకోర్టు ఏమన్నదంటే అరెస్ట్ అన్నది ఒక వ్యక్తిని అవమానానికి గురి చేస్తుంది, ఆ వ్యక్తి యొక్క స్వేచ్ఛను కట్టడి చేస్తుంది, ఆ వ్యక్తి మీద ఎప్పటికీ మాయని మచ్చను వేస్తుంది, అందువల్ల ఈ అరెస్ట్ అన్నది చాలా జాగ్రత్తగా అన్ని మనం సాక్ష్యాధారాలు అన్ని సేకరించిన తర్వాత చేయాల్సిన అంశము. సాధారణంగా వాళ్ళు చేసిన అబ్జర్వేషన్ ఏంటంటే అరెస్ట్ అన్నది సర్వసాధారణంగా ఒక వ్యక్తిని వేధించడానికి కానీ అణిచివేయడానికి కానీ ఉపయోగపడుతున్నది అని వాళ్ళు చెప్పారు. ఈ కేసులో ముఖ్యంగా 498A కేసెస్ సందర్భంగా ఈ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఏమన్నారంటే అరెస్ట్ అన్నది పోలీసుల్లో కరప్షన్ కూడా పెంచడానికి, లంచగొండితనాన్ని పెంచడానికి కూడా దోహదపడుతుంది అని చెప్పారు. సాధారణంగా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత అరెస్ట్ చేయాలి, కానీ పోలీసులు సర్వసాధారణంగా చాలా మంది
ఎవరైతే ప్రొసీజర్లు సరిగా ఫాలో అవ్వరో వాళ్ళు మొదట అరెస్ట్ చేసి ఆ తర్వాత ఇన్వెస్టిగేట్ చేయడం మొదలు పెడతారు. అందువల్ల సున్నితత్వం మరియు సదుద్దేశం లేని పోలీసులకి అరెస్ట్ అన్నది ఒక పెద్ద అస్త్రంగా మారిపోయిందని చెప్పేసి కూడా కోర్టు వాళ్ళ తీర్పులో మెన్షన్ చేస్తూ ఈ విధంగా ఒక చెక్ లిస్ట్ ను తయారు చేయాలి, ఈ చెక్ లిస్ట్ ను సబ్మిట్ చేయాలి, అన్నెసరీ అరెస్ట్లు ఎవరైనా చేస్తే వాళ్ళ మీద డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ కూడా చేయాలి, ఆ తర్వాత కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కూడా వాళ్ళ మీద ఇనిషియేట్ చేయాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు 2014లో అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అన్న కేసులో స్పష్టంగా వాళ్ళు వెల్లడించడం జరిగింది. అందువల్ల ఎవరైనా ఒక వ్యక్తి యొక్క అరెస్ట్ అది చట్టబద్ధంగా జరగలేదు అనిపిస్తే వెంటనే ఆ విషయంగా మనం కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అన్నది కోర్టుకు మూవ్ చేయవచ్చు. ఎందుకంటే సుప్రీంకోర్టు చెప్పిన తరువాత కూడా వాళ్ళు ఇచ్చిన సూచనలు పాటించకుండా ఏదో ఉద్దేశాలతో ఎవరినైనా అరెస్ట్ చేస్తే వారు ఆ అరెస్ట్ చేసిన వ్యక్తి మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద వెళ్ళవచ్చు, తర్వాత డిపార్ట్మెంట్ కూడా డిపార్ట్మెంటల్ యాక్షన్ కూడా తీసుకోవచ్చు అని ఈ జడ్జిమెంట్ లో స్పష్టంగా తెలియజేయడం జరిగింది. అందువల్ల చెప్పండి లక్ష్మీనారాయణ గారు, ఒకటి సరే నారాయణ గారిని ప్రశ్నాపత్రాలకు సంబంధించి ముందు ఎఫ్ఐఆర్ ఇచ్చారు, కాపీ కూడా బయటకు వచ్చింది. చిత్తూరులో ఒక డిఈఓ ఆయనకు వచ్చిన కంప్లైంట్ ఆధారంగా ఆయన ప్రాథమిక విచారణ చేసి అరెస్ట్ చేశారు. ఆయన నారాయణ గారిని చేయలేదు, కొంతమంది ఆ ఉపాధ్యాయులను, ప్రభుత్వ ఉపాధ్యాయులను వీళ్ళందరినీ అదుపులోకి తీసుకున్నాక వాళ్ళు ఇచ్చిన సమాచారం ప్రకారం అరెస్ట్ చేశారు. అరెస్ట్ ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ఆయన తరలిచ్చే క్రమంలోనే ఒక అరగంటలో ఇంకొకటి కూడా వచ్చింది, ఇంకొక ఎఫ్ఐఆర్ కూడా వచ్చింది. లక్ష్మీనారాయణ గారు మీరు చూసే ఉంటారు, అది ఇన్నర్